శుభోదయం పిల్లలు ఈరోజు మనం తెలుగు 1వ తరగతిలోని త బ ల తాక్షరం బాక్షరం లాక్షరం త బ ల తబలలో మనకి ఈ అక్షరాల గురించి ఎక్కువగా మనకి తబల గేయంలో కనిపిస్తాయి చూద్దామా పేజ్ నంబర్ ఓపెన్ చేయండి పిల్లలందరూ పేజ్ నంబర్ 16 16వ పేజ్ నంబర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశారా ఓపెన్ చేయగర మీకు ఏం కనిపిస్తుంది చూడండి ఆ ఒక చిత్రం కనిపిస్తుందా ఇక్కడ ఆ చూడండి ఓకే ఫస్ట్ మనం తబలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే తెలుగులో ఏంటివి సంగీత వాయిద్య పరికరాలు తెలుసా మన ఆల్రెడీ సినిమా పాటలు వింటాం కదా సినిమా పాటలు విన్నప్పుడు వెనకల మ్యూజిక్ సౌండ్ వస్తది కదా ఆ ఇప్పుడు అదే పాట మనం నేర్చుకునే తబలా కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు చెప్పండి ఏమేమి ఉంటాయి గిటార్ ఫ్లూట్ కృష్ణుడు వాయిస్తాడు కదా ఫ్లూట్ ఇంకా తబలా కంజరా డ్రమ్స్ మ్యారేజెస్ అప్పుడు డ్రమ్స్ వాయిస్తారు కదా బాజలు ఇంకా మీకు తెలిసిన చెప్పండి గిటార్ సన్నాయి ఇలా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే కదా మనం అందులో ఒక రకమైనటువంటి అందులో ఒక రకమైన తబలా అనే గేయం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం చూడండి పేజ్ నెంబర్ 16 ఓపెన్ చేయండి 16 ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక చిత్రం కనిపిస్తుంది చూడండి కనిపించిందా చిత్రంలో ఏం చేస్తున్నారు వీళ్ళు ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు తబలను వాయిస్తున్నాడు తబల ఎలా ఉంది చూడండి ఇలా ఉంటుంది రెండు 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 లాగా ఉంటాయి ఒకటి పొడుగు ఉంటుంది ఒకటి పొట్టిగా ఉంటుంది రెండు ఉంటాయి తబలలు రెండింటిని తబలలే అంటారు ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు తబల వాయిస్తున్నాడు పక్కన ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు గానం చేస్తున్నాడు తబల వాయిస్తుంటే ఇంకొక అతను పాట పాడుతున్నాడు ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది మనకు అంతే కదా తబల వాయిస్తుంటే సౌండ్కి మనకు కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది కదా ఈ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుంది డ్రమ్స్ డ్యాన్స్ చేస్తుంది ఇంకొక అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడు కూచిపూడి భరతనాట్యాలు డ్యాన్స్ ఉంటాయి కదా ఆ అమ్మాయి చేస్తుంది ఇక్కడ ఒక అబ్బాయి కూడా ఎగురుతున్నాడు ఇప్పుడు ఇది మనం తబలని గేయ రూపంలో పాడుకుందాం ఓకేనా చూద్దాం తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబల తరిగిటతోం తరిగిటతోం తాళం వేసే తబల డమ్ 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 అంటూ దరువులు వేసే తబల ఆటకు తబల పాటకు తబల దేవుని గుడిలో భజనకు తబల తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబల తరిగిటతోం తరిగిట తాళం వేసే తబల ఓకేనా పిల్లలు తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబల ఏం చేస్తుంది చప్పుడు ఎలా చేస్తుందంట తకదినతోం తకదినతోం అని చప్పుడు చేస్తుంది తరిగిటతోం తరిగిటతోం తాళం వేసే తబల తాళం వేస్తే మనం ఇట్లా గుడి దగ్గర కొడతాం కదా తాళం కొట్టినట్లే సౌండ్ ఎలా వస్తుంది తోమ్ తోమ్ అని మనం కొట్టేటటువంటి తాళాన్ని కొట్టి ఒకసారి ఆపి చూడండి లాస్ట్కు తోమ్ తోమ్ అనే శబ్దం అనేది వినిపిస్తుంది డమ్ డమ్ ధమ్ ధమ్ అంటూ దరుగులు వేసే తబల తబలను వాయించినప్పుడు ఎలా వస్తుంది డమ్ 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 అని వాయిస్ వినబడుతుంది ఆటకు తబల ఆటకు కూడా మనం వాడుకోవచ్చు తబల ఎలా అంటే మనం కొన్ని ఆటలు ఆడుకుంటాం కదా మన స్కూల్లో చూద్దామా ఏ ఆట మ్యూజికల్ చైర్ ఉంది కదా మ్యూజికల్ చైర్లో మనం మ్యూజిక్ పాట పెడతాం కదా అది పెట్టకుండా మనం ఈ తబలను వాయించాలి వాయించినప్పుడు పిల్లలు తిరుగుతూ ఉంటారు వాయించడం ఆపగానే పిల్లలు కూడా ఆ కూర్చోలో కూర్చుంటారు అలా లాస్ట్కి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు గెలిచినట్టు అలా కూడా ఆ ఆటకు కూడా తబలను ఆడచ్చు అలాగే ఇంకా కొన్ని ఆటలకు కూడా మనం పెట్టవచ్చు తబలని దేవుని పాటకు తబల దేవుని గుడిలో భజనకు తబల పాటలకు కూడా తబలను వాడచ్చు సినిమా పాటలకు వాడతాం కదా తబలని అలా ఇంకా ఇంకేం చేయొచ్చు దేవుని గుడిలో అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప భక్తులు కానీ కొంతమంది హనుమాన్ భక్తులు వినాయక చవితి అప్పుడు సాయంత్రం వేళలో భక్తి పూజలు చేస్తారు కదా అప్పుడు కూడా తబలని పాడుకుంటూ తబలని కొట్టుకుంటూ వాయించుకుంటూ పాటలు అనేవి పాడతారు అలా దేవునికి కూడా ఉపయోగిస్తారు తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబల ఓకేనా పిల్లలు తకదినతోం తకదినతోం చ
చప్పుడు చేసే తబలా తరిగిటతోం తరిగిటతో తాళం వేసే తబలా డం 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 అంటూ తరుగులు వేసే తబలా ఆటకు తబలా పాటకు తబలా దేవుని గుడిలో భజనకు తబలా తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబలా ఓకేనా పిల్లలు ఇది మీరు చూడకుండా నేర్చుకోండి మనకు ఎగ్జామ్స్ అప్పుడు ఓరల్ మార్క్స్ కూడా 10 మార్క్స్ ఓరల్ కూడా ఉంటుంది నేర్చుకోండి పిల్లలు ఓకేనా రాగయుక్తంగా పాఠం నేర్చుకోండి ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి కృతజ్ఞతలు